हैदराबाद भारी वर्षं कुरिसिंदे खैरताबाद पंजागुट्ट लट्टी कपुल्लो कुंडपोतगा वान पड़िंदे हैदराबाद शिवार्लु सैतं तडिसिमुद्दय्यायि भाग्यनगरंलो रेपु गणेश निमोत्सनोत्सवं जरगनुन्न नेपथ्यंलो एर्पाट्लु दादापु पूर्ति चेशारु ई नेपथ्यंलो वर्षं कुरुस्तुंडडंतो अधिकार यंत्रांगं अप्रमत्तमैंदि మరోవైపు తెలంగాణలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో వానలు కురుస్తాయని వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి మల్కాజ్గిరి వికారాబాద్ మెదక్ సిద్దిపేట యాదాద్రి వడపర్తి జనగామ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. हैदराबाद भारी वर्ष कुरी खैरताबाद पंजागुट्ट लट्टी कपुल्लो कुंडपोत वान पड़े हैदराबाद शिवार सैतम तड़ी मुद्दाई भाग्यनगर में रेप गणेश निमज्जनोत्सव जरगन नेपथ्य दादापु पूर्ति नेपथ्य वर्ष कुरत अधिकार यंत्रांगं अप्रमत्तमैंदि రైట్ వర్షం కురిసిన నేపథ్యంలో ట్యాంక్ బండ్ పై నిమజ్జన కార్యక్రమం ఎలా కొనసాగుతుందో మా ప్రతినిధి రాణా నడి తెలుసుకుందాం. రాణా చెప్పండి, వర్షం పడుతుంది, రేపైతే నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశారు, ఒకింత ఆందోళన కూడా వ్యక్తమవుతుంది భక్తుల్లో కానీ అధికారుల పట్ల కానీ, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సో ఇవాళ ఈవినింగ్ వర్షం పడింది కాబట్టి రేపు పొద్దున్నే మొత్తం దాదాపు రేప్ సాయంత్రం 4 గంటల లోపు పూర్తిగా ఈ నిమజ్జనం సంబంధించినటువంటి కార్యక్రమంతో ఫినిష్ చేయాలని కూడా అధికారులు భావిస్తున్నారు. దాని తక్కటగానే ఏర్పాటు కూడా చేసినటువంటి సిచువేషన్ ఏర్పడింది. కానీ ఇవాల సాయంత్రం దాదాపు ఒక 3000 దాకా కూడా ఐడల్స్ ని వేద్దాం అనుకున్నారు, నిమజ్జనం చేద్దాం అనుకున్నారు. కానీ వర్షం పడడం వల్ల కూడా పూర్తిగా ట్రాఫిక్ లో ఇరకపోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడినటువంటి సిచువేషన్ అయితే ఏర్పడింది. ఇప్పుడైతే ఫ్యామిలీకి సంబంధించినటువంటి చిన్న చిన్న ఐడల్స్ మాత్రం ఇప్పుడు తెస్తున్నారు, వాళ్ళందరూ కూడా నిమజ్జనం చేస్తున్నారు. ప్రతి అరగంటకి కూడా కొంతమంది వస్తున్నారు. ఇప్పుడే ట్రాఫిక్ క్లియర్ అయిన నేపథ్యంలో ఒక్కొక్కరు ట్రాఫిక్లో ఇరకపోయిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఫ్యామిలీస్తో వచ్చి నిమజ్జనానికి హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మన విజువల్లో చూస్తున్నటువంటిగా ఇప్పుడు ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా, ఎందుకంటే వాళ్ళకి దగ్గరలోనే వాళ్ళ కాలనీలో కూడా అక్కడ ఒక చిన్న చిన్న బేబీ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ట్యాంక్ బండ్లో వేస్తేనే వాళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది. ఇక పైగా ఫ్యామిలీస్తో అందరితో కూడా ఇక్కడ వచ్చి నిమజ్జన కార్యక్రమము చూడడానికి బాగుంటుంది అనేసి కూడా వాళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. మొత్తం ఫ్యామిలీస్ అందరూ కూడా వస్తున్నారు. పైగా సాయంత్రం కావడంతో పెద్ద ఎత్తున కూడా వీళ్ళందరూ కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. వాళ్ళ కాలనీలో వాళ్ళ దగ్గర పెట్టుకున్నటువంటి గణేషన్ అంతా కూడా వీళ్ళు ఇప్పుడు నిమజ్జనం చేయడానికి కూడా చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో మనతో మాట్లాడడానికి ఒక ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఎట్ సార్, ఏంటి ఇవాళ వర్షం పడింది, వెదర్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది, మామూలుగా ఇక్కడ మీకు సెంటిమెంటా ఇక్కడ నిమజ్జనం చేయాలి? నాకు సెంటిమెంట్ అండి, ఇక్కడనే చేయాలనింది. అంటే ఇప్పుడు ఈసారి గవర్నమెంట్ బాగా ఎక్కడ లోకల్గా పాయింట్స్ అనేది ఏర్పాటు చేస్తారు కదా, బేబీ పాయింట్స్, అక్కడ నిమజ్జనం చేసుకొని అక్కడ ఎందుకు చేయలేక ఇక్కడే? మేము ప్రతిసారి ఇక్కడనే చేస్తాం సార్, దగ్గర దగ్గర 25 ఏళ్ళ నుండి ఇక్కడనే చేస్తున్నాం మేము. మీరమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దాంతో పాటు ఇంకా కొంతమంది వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున వాళ్ళు కూడా వచ్చినటువంటి ఐడల్స్ కూడా పెడుతున్నారు. ఇప్పుడైతే ఇప్పుడు మరికొంచెం 10 నిమిషాల్లో కూడా ఈ యొక్క ఐడల్ ని కూడా నిమజ్జనం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. వచ్చిన కాడు వచ్చినటువంటి వెంటనే పెట్టేస్తున్నారు, తర్వాత వెహికల్ ని పంపించేసిన సిచ్యువేషన్ కాబట్టి. అంటే గతంలో ఇక్కడ దాదాపు అరగంట పాటు 1 గంట పాటు కూడా ఇక్కడ నిలిపేయడం వల్ల వెహికల్స్ చాలా ఇబ్బంది పడేది. ఉన్నటువంటి వాహనదారులు కానీ వీళ్ళందరూ కూడా ట్రాఫిక్ తో చాలా ఇబ్బంది పడేవారు, ఎందుకంటే ఈ నేపథ్యంలో వేలాదిగా కూడా ఈ వెహికల్స్ నిమజ్జనానికి వస్తున్నటువంటి ఐడల్స్ తీసుకున్నటువంటి వెహికల్స్ నిలిచిపోయాడు ట్రాఫిక్ లో. సో ఈసారి ఆ ప్రాబ్లం లేకుండా
ఎక్కడెక్కడ కాలనీలో అక్కడే వాళ్ళకి నిమజ్జనం చేయడానికి కొన్ని కొన్ని చోట్ల బేబీ పాయింట్స్ ఏర్పాటు చేశారు కొన్ని చెరువుల్లో కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి సిట్యుయేషన్ కాబట్టి కృత్రిమ సంబంధించినటువంటి పాయింట్స్ కూడా ఏర్పాటు చేయడం వల్ల కూడా అక్కడే దాదాపు 50% కూడా అక్కడ నిమజ్జనం చేశారు మిగిలిన వారు మాత్రం ఎక్కువ కొంతమంది ఎక్కువగా సెంటిమెంట్ గా భావించే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రేపు జరగబోయే నిమజ్జన యొక్క శోభాయాత్రలో పాల్గొనడానికి వాళ్ళందరూ కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర కానీ అలాగే జలవిహార్ దగ్గర కానీ అలాగే నెక్లెస్ రోడ్ కానీ ఈ ప్రాంతంలో కూడా వారు నిమజ్జనానికి చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఇప్పుడిప్పుడే డీజిల్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి నిబద్ధం అయితే కనపడుతుంది. ఎందుకంటే కేవలం ఇప్పుడు ఒక ఈ క్రేన్ నెంబర్ 6 దగ్గర మాత్రమే ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి వర్క్ నడుస్తుంది. మిగతా ఆ క్రేన్స్ అంతా కూడా బంద్ చేశారు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా జనాభా కూడా రావట్లేదు, ఐడెన్స్ కూడా పెద్దగా రావట్లేదు. ఎందుకంటే వర్షం పడ్డ వల్ల అందరూ కూడా ట్రాఫిక్లో ఇరకపోయారు. ఇటు బాలానగర్ నుండి వచ్చేవారు కానీ, ఇటువైపు ఎల్బీ నగర్ నుండి వచ్చేవారు కానీ, ఇటువైపు సికింద్రాబాద్ నుంచి వచ్చేవారు కానీ వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం వర్షపడ్డ వల్ల కూడా అందరూ ట్రాఫిక్లో ఇరకపోయడం వల్ల ఇక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడప్పుడే ఒక్కొక్కటి వస్తున్నా కూడా వచ్చిన వాటి అంతా కూడా వెంటనే కూడా పంపించేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఫ్యామిలీస్ అంతా కూడా ఇక్కడికి వచ్చి చిన్న చిన్న ఐడల్స్ కాబట్టి చాలా తొందరగానే నిమజ్జనం అయిపోతుంది అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడ కూడా వెంటనే ఇక్కడ డిఆర్ఎఫ్ అధికారులు కానీ అలాగే జిహెచ్ఎఫ్ సంబంధించిన అధికారులు కానీ పోలీసులు కానీ ఎప్పటికీ కూడా ఈ నిమజ్జనం సంబంధించిన కార్యక్రమాలతో కూడా వాళ్ళు సీసీ కెమెరాలు ఇక్కడ ఎక్కడంటే దాదాపు 5000 దాకా కూడా ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పెట్టారు. కాబట్టి ఏ క్రేన్ దగ్గర నిమజ్జనం జరిగినా కూడా అక్కడ జరుగుతున్నటువంటి తతంగానంతా కూడా మరి వెంటనే కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కడ ఒకవేళ ప్రమాదవశాత్తు కూడా ఏమన్నా సంఘటన జరిగినా కూడా వెంటనే అలర్ట్ చేయడానికి కూడా జిహెచ్ఎంఎస్ అధికారులు కానీ డిఆర్ఎఫ్ అధికారులు కూడా రెడీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. దాని తగ్గట్టు కానీ ఇవాళ నైట్ నుంచి కూడా భారీ ఎత్తున కూడా బందోబస్తును పెట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ యొక్క ప్రాంతంలోనే రేపు దాదాపు 15,000 మంది దాకా కూడా ఇటు ట్యాంక్ బండ్ కానీ నెక్లెస్ రోడ్ కానీ ఖైరతాబాదు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల చుట్టూరా కూడా మొత్తానికి కూడా 15,000 మంది దాకా కూడా పోలీసులు బందోబస్తులో కూడా పాల్గొనబోతున్నారు. దాంతోపాటు రేపు శోభాయాత్రకు మాత్రం 45,000 మంది దాకా కూడా పాల్గొనబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో రేపు శోభాయాత్రకి అంగరంగ వైభవంగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పుడు మనం విజువల్గా చూడబోతున్నాం, దాదాపు 9-10 రోజుల వరకు కూడా ధూపదీప నైవేద్యాలతో కూడా పూజలకు అందుకున్నటువంటి గణనాథుడు ఇప్పుడు ఆఖరి గడియలు నిమజ్జనానికి రెడీ అయింది. ఈ యొక్క తతంగానంతా కూడా చూడడానికి పెద్ద ఎత్తున కూడా వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో ఫ్యామిలీస్ అందరూ వస్తున్నారు. దాంతోపాటు ఒక గంటకు ముందు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ కూడా అనేది ఏర్పడింది. ఆ ట్రాఫిక్ అంతా కూడా పోలీసులు క్లియర్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా వెహికల్స్ని కూడా ఎక్కడ ఈ యొక్క మార్గ మధ్యలో కూడా ఆపకుండా కూడా పంపిస్తున్నారు. కేవలం నిమజ్జనానికి వస్తున్నటువంటి వెహికల్స్కి మాత్రం ప్రత్యేకంగా కూడా దారిని కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎక్కడ కూడా ఆపకుండా ఆగుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. మరోవైపు ఇటు సెక్రటేరియట్కి సంబంధించినటువంటి పరిసరం దళితల ఫ్లైఓవర్ మీద దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడ కూడా ఇప్పుడు క్లియర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి కూడా భారీ ఎత్తున కూడా ఐడల్స్ అన్నీ వస్తున్నాయి. ఐడల్స్ వచ్చిన వాటిని కూడా నిమజ్జనానికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో అందరూ కూడా ఇక్కడ సాయంత్రం కావడంతో కూడా లైటింగ్స్ కూడా బాగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ ఫ్యామిలీస్ వీళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వచ్చిన చూడడానికి నిమజ్జనం చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా సెల్ఫీలు కానీ అవన్నీ కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి వీడియోలందరూ కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. దాంతోపాటు పెద్ద ఎత్తున కూడా చిన్నపిల్లలు కూడా వస్తున్నారు, మహిళలు కూడా వస్తున్నారు. కాబట్టి గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి. ఎందుకంటే చిన్నపిల్లలు తీసుకొచ్చినప్పుడు ఎక్కువ మంది నిమజ్జనం మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు అటువైపు ఉన్నప్పుడు కానీ పేరెంట్స్ చిన్నపిల్లలు తప్పిపోయినటువంటి సంఘటనలు జరిగాయి. సో ఈసారి అలాంటి సంఘటనలు లేకుండా పెద్ద ఎత్తున మొత్తం సీసీ కెమెరాలు పెట్టారు. కాబట్టి ఒకవేళ తప్పివారు అంటే తప్పిపోతే మాత్రం ఇటు మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులతో పాటు మహిళా పోలీసులు కూడా ఉంటారు. ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి ఒకవేళ తప్పిపోయినా ఖచ్చితంగా కూడా కంట్రోల్ రూమ్కి కమాండ్ కంట్రోల్ రూమ్లకి దగ్గర తీసుకొస్తే వాళ్ళకి ఒక తల్లిదండ్రులకి అప్పచెప్పడానికి కూడా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఒకసారి రేపు భారీ ఎత్తున కూడా ప్రజలు రాబోతున్నారు. కాబట్టి దాని తగ్గట్టుగా కొంతమంది పోకిరీలు కానీ పిక్ ప్యాకెటర్స్ కానీ వీళ్ళందరూ కూడా వస్తారు. వారి పైన కూడా డేగకన్ను కూడా ఉంచాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో వారి పైన కూడా ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో ఏమంటే నిమజ్జన కార్యక్రమం అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్ రాణా.